తూర్పుగోదావరి జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలం రౌతులపూడి గ్రామంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ ఏఏ అబ్బాస్ పదవి విరమణ కార్యక్రమాన్ని తహసీల్దార్ కార్యాలయం సిబ్బంది ఏర్పాటు చేశారు. దీనికి ముఖ్య అతిథిగా వచ్చేసిన ప్రతిపాడు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ మరియు అన్ని గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, నాయకులు మరియు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు పర్వత పూర్ణచంద్ర ప్రసాద్, గుమ్మరేగుల సర్పంచ్ రాపర్తి రామకృష్ణ, రౌతులపూడి ఉప సర్పంచ్ వాసిరెడ్డి భాస్కర్ రావు బాబు, ఎంపీడీఓ ఎస్ వి నాయుడు, విఆర్ఓ గిరి, రౌతులపూడి మండల ఎలక్ట్రానిక్ మీడియా హౌస్ సభ్యుడు గంపా గోవింద్ ఆయన గురించి మాట్లాడారు. రౌతులపూడి మండలం సర్పంచ్ అందరూ తహసీల్దార్ ఏఏ అబ్బాస్ ను సన్మానించారు. విజయవాడకి రాత్రి రేపు కార్యక్రమానికి రావడం చాలా గర్వం. అంటే ఆ ఎమ్మార్వో మీద అవమానం ఉంది. అది వేరే ఎమ్మెల్యే రాలేదేమో అనుకున్నాం. రాత్రి అడిగితే అడిగితే ఎమ్మార్వో పాపం ఎప్పుడైతే రేపంటే కంపల్సరీగా వచ్చేస్తామని చెప్పారు. ఆయన చెప్పిన ప్రకారంగా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటాను. ఇక్కడ ఏంటంటే అబ్బాస్ గారి కోసం, అదే మన అమ్మగారి కోసం ప్రతి ఒక్కరు చెప్పారు. గత 2 సంవత్సరాల నుంచి 2019 జనరల్ ఎలక్షన్ లో ఆయనతో పాటు ప్రతిపాద నియోజకవర్గం జరిగినటువంటి ఎన్నికల్లో ఆయన మా దృష్టి తీసిరండి, మీరు తొందరపడేది ఆర్టికల్ రాయొద్దు, ఈ మండలంలో పూర్తి పరిస్థితిలో అవగాహన నాకున్నాయి కాబట్టి మా ఇన్స్పిరేషన్ రోల్ మోడల్ కూడా ఒక చిన్న ఊర్లో పుట్టి పెరిగి అంచులంచులుగా ఎదిగి కష్టపడి చదివి ఈ రోజు ఒక ఎంఆర్ఓగానే కాదు నా స్నేహితుడు అబ్బాస్ గారికి, వారి పత్ని సతీమణి గారికి, ఇతర గ్రామ పెద్దలకు, విఆర్ఓలకు, అలాగే అక్కడ వారి యొక్క సేవలని ప్రభుత్వం పొందడం జరిగింది. తదనంతరం ఆనాటికి రౌతులపూడి మండలానికి తహసీల్దార్ పదవి ఖాళీ అయినప్పుడు మరి ప్రభుత్వం ఇక్కడ తీర్థగోదావరి జిల్లా రాత్రి ప్రతాపురం రోజు రాజపూడి మండలానికి తహసీల్దార్ గారు రిటైర్ అవుతున్నారు. అంటే మన మండలంలో ఉన్నటువంటి సర్పంచ్లు కానీ, మండలంలో ఉన్నటువంటి నాయకులు కానీ, మండలంలో ఉన్నటువంటి అధికారులు కానీ, మండలంలో ఉన్నటువంటి అభిమానులు కానీ హాజరవడం అనేది సర్వసాధారణం. ఇచ్చేదంటే ఆయన ఉన్నటువంటి కాలంలో మనకు చేసినటువంటి సర్వీసులను మనం గుర్తించుకుని అయ్యో రిటైర్ అయిపోతున్నారా, మరి రిటైర్ అయిన స్వగ్రామానికి వెళ్ళేటప్పుడు ఒకసారి మనందరం కూడా కనిపించి ఆయనకి మన ఇన్నాళ్ళు మనం చేసినటువంటి సేవలు గుర్తింపుగా ఒక శుభాకాంక్షలు తెలియపరచాలని మనం అందరం ఆహ్వానించడం పాల్గొనడం అనేది సర్వసాధారణం. కానీ ఈ రోజున అబ్బాస్ గారి మీద ఉన్నటువంటి స్నేహంతో కావచ్చు, ప్రేమతో కావచ్చు, ఆయన్ని గుర్తించి వచ్చినటువంటి మరి శంకర ఎంఆర్ఓ కానీ, రిటైర్డ్ ఎంఆర్ఓస్ కానీ, మరి రూరల్ ఎంఆర్ఓ ఇస్మాయిల్ గారు అందరూ కూడా హాజరయ్యారంటే అబ్బాస్ గారి యొక్క మనస్తత్వం, వారి యొక్క సేవలు, ఆయన మీద ఉన్నటువంటి ప్రేమాభిమానాలు ఎలాంటి అనేది మీరు అందరూ కూడా గమనించవలసినటువంటి విషయం. ఇవాళ ప్రతి ఉద్యోగి కూడా టైం ప్రకారం రిటైర్డ్ అవ్వాల్సిందే. ఇవాళ అబ్బాస్ గారు, మరి నేను ఎమ్మెల్యే 2 సంవత్సరాల 3 నెలలు అయింది, అంతకు ముందునే ఆయన మన మండలానికి వేరే గవర్నమెంట్లో ఎంఆర్ఓగా తహసీల్దార్గా రావడం, ఆ గవర్నమెంట్లో సేవ చేయడం, సర్వీస్ చేయడం, తర్వాత నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా కంటిన్యూ చేయడం కూడా జరిగింది. మరి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా మరి మీ అందరి యొక్క సర్వీసెస్ కూడా ఆయన చూసుకుంటూ మీ అందరికి కూడా మంచి చేస్తూ ఎవరికి ఏం పని కావాల్సి వచ్చింది, మండలంలో ఏం అవసరం వచ్చింది అనేది చూసుకుంటూ ఆయన అనేకమైనటువంటి ఒడిదుడి ఒత్తిడిని తట్టుకుంటూ ఇక్కడ ఉద్యోగం చేయడం కూడా జరిగింది. ఇవాళ ప్రభుత్వ ఉద్యోగి ఉద్యోగం చేయడం అంటే చిన్న మాట ఏం కాదు. మనం ఉన్నామంటే, రాజకీయ నాయకులు ఉన్నారంటే మన విధానం వేరు, వారు ఏ ప్రభుత్వ ఉద్యోగం